ఈ తరపు ఏలియా మలకి 4వ అధ్యాయం 5-6 వచనాలు చదువు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఈ ప్రవచనం బాప్తిజమం ఇచ్చి యోహాను కోసం కదా. ఈ వాక్యము బాప్తిజం ఇచ్చి యోహాను కోసమేనని మీకు ఎవరు చెప్పారు? అలా అని అక్కడ ఉందా? ఈ వాక్యాన్ని బాగా చదవండి. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము అని తెలుగు బైబిల్లో ఉంది, కానీ కింగ్ జేమ్స్ వెర్షన్ ఇంగ్లీష్ బైబిల్లో గ్రేట్ అండ్ డ్రెడ్ఫుల్ డే ఆఫ్ ది లార్డ్ అని ఉంటుంది. దీనిని చక్కగా తెలుగులోకి అనువదిస్తే ప్రభు యొక్క మహాదినము మరియు భయంకరమైన దినము అని అర్థం. యెహోవా నియమించిన మహాదినం అనగా యేసుక్రీస్తు శరీరుడిగా భూమి మీదకు వచ్చిన దినం. యెహోవా నియమించిన భయంకరమైన దినం అనగా యేసుక్రీస్తు యొక్క ఉగ్రత దినం. ఈ మహాదినానికి ముందు ఏలియా ఆత్మ కలిగి బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడు. బాప్తిస్మిచ్చి యోహాను ప్రవక్త అని స్వయంగా యేసుక్రీస్తు చెప్పాడు. వర్తమానకుడకు బాప్తిస్మిచ్చి యోహాను విషయంలో ఆ రోజు చాలామంది జనులు పొరపడ్డారు. వారికి అతడు ఒక వివాదాస్పదుడుగా కనబడ్డాడు. అతడు వచ్చి తండ్రుల హృదయములను పిల్లల తట్టు త్రిప్పాడు. అంటే జంతుబలు అర్పించే పాత నిబంధన తండ్రులను దేవుని గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు తట్టు త్రిప్పాడు, అనగా ధర్మశాస్త్రం నుండి కృప తట్టు త్రిప్పాడు. అతడు యేసుక్రీస్తుని పరిచయం చేసి రంగం నుంచి వెళ్ళిపోయాడు. అయితే మలాకి 4:5-6 ప్రకారము భయంకరమైన దినమునకు ముందు రాబోయే ఏలియా ఆత్మ పరిచర్య తప్పకుండా జరగవలసి ఉంది అని మీరు గ్రహించాలి. అంటే పిల్లల హృదయము తండ్రుల తట్టు త్రిప్పే పరిచర్య జరగవలసి ఉంది. రాబోచున్న భయంకరమైన ఉగ్రత దినానికి ముందు ఏలియా ఉండవలసి ఉంది. ఏలియా ఆత్మతో వచ్చిన బాప్తిస్మిచ్చి యోహాను తండ్రుల హృదయమును పిల్లల తట్టు త్రిప్పినట్లుగా మరి పిల్లల హృదయాలను తండ్రుల తట్టు త్రిప్పే పరిచర్య కూడా ఇప్పుడు జరగవలసి ఉంది. ఆనాడు తండ్రులు అనగా పాత నిబంధన కిందనున్నవారు, పిల్లలు అనగా ఆది అపోస్తులు. మరి ఈరోజు మనకు తండ్రులు అపోస్తులు. మరి నేటి పిల్లలు ఎవరు అనగా ఈరోజు క్రైస్తవులు. ఈరోజు క్రైస్తవ పిల్లలను తండ్రులకు అపోస్తుల వైపు త్రిపుటకు మరలా ఏలియా ఆత్మ పనిచేయవలసి ఉంది. మత్తయి 17:11 ప్రవక్త ఏలియా వచ్చి సమస్తము చక్కబెట్టనని రాబోయే ఏలియాను గురించి యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు. ఏలియా మొత్తం ఎన్నిసార్లు రావాలి? ఏలియాగా మొదటిసారి, ఎలీషాగా ఒకసారి ఆగండి. ఏలియా 5 సార్లు రావాలని బైబిల్లో ఎక్కడుంది? చూపిస్తానా. 1 ఏలియా, 2 ఎలీషా, 3 బాప్తిస్మిచ్చి యోహాను, 4 విలియం బ్రన్హాం, 5 ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2 సాక్షుల్లో 1 సాక్షి. సార్, 5 సార్లు రావాలని ఎక్కడ రాయబడింది అని అడుగుతున్నాను. అంటే మీ ఉద్దేశం ఏలియా 5 సార్లు రావాలని బైబిల్లో రాసుంటేనే నమ్ముతారా? ఏలియా 5 సార్లు వచ్చినట్లు, అంటే ఏలియా ఆత్మ 5 సార్లు భూమి మీదకు వచ్చినట్లు బైబిల్లో ఉంటే నమ్మరా మీరు? 5 సార్లు రావాలని రాయబడితే ఎక్కడెక్కడ వచ్చాడో వెతుకుదాం. 5 సార్లనే బ్రహ్మ గారు చాలా మెసేజ్. బైబిలే మీ సిద్ధాంతం కదా, అందులోంచి చూపించండి. మరలా ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, ఏలియా యొక్క ఆత్మ 5 సార్లు భూమి మీద పనిచేస్తుంది అని బైబిల్లో రాసుంటేనే మీరు నమ్ముతారా? ఏలియా ఆత్మ 5 సార్లు భూమి మీద పనిచేసినట్లు బైబిల్లో ఉంటే మీరు నమ్మరా? బైబిల్లో నుంచే నేను చూపిస్తున్నాను. ఈగో రుజువులు, ఇదిగో వాక్యపు రుజువులు. ఈగో ఏలియా ఆత్మ భూమి మీద 5 సార్లు పనిచేస్తున్నట్లు వాక్యాధారాలున్నాయి. బైబిల్లో లేదని, అది బ్రహ్మం కల్పితమని నాకు తెలుసు, మీరు కూడా తెలుసుకోండి. ఇప్పుడు చూశారు కదా, ఇది బ్రహ్మం యొక్క సిద్ధాంతం కాదు, ఇది బైబిల్ యొక్క సిద్ధాంతం అని ఇప్పుడు చూశారు కదా. ఏలియా ఆత్మ భూమి మీద 5 సార్లు పనిచేస్తుందని ఇప్పుడు చూశారు కదా. ఇప్పటికైనా మీ కండ్లు తెరవండి సోదరులారా. సరే, 5 సార్లు అన్నారు కదా, ఫస్ట్ది ఏలియా, మరి సెకండ్ ఎలీషా. ప్రూవ్ చేయండి. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా, ఇది కూడా తెలీదా? తెలీదు సార్. ప్రూవ్ చేయండి బైబిల్ నుండి. 2 రాజులు 2:9-15 చదువమ్మా. ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకు వచ్చినట్లు దయచేయమనను. అందుకతడు, నువ్వు అడిగినది కష్టతరంగా ఉన్నది, అయితే నీ యొద్ధ నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడలా ఆ ప్రకారము నీకు లభించును, కనబడిన ఎడలా అది కాకపోనని చెప్పాను. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరినీ వేరుచేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను.
అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. ఈ వీడియో చూస్తున్నవారు గమనించండి, ఈ యూసీవీసీ వారు ఎంత గుంటనక్కలంటే ఇక్కడ ఇంపార్టెంట్ వాక్యాన్ని చదవడం మానేశారు. ఎలీషా అది చూసి అనే వాక్యాన్ని చదవడం మానేశారు. చూడండి చూడండి, ఈ గ్రీన్ కలర్లో రౌండ్ షేప్స్ వేసున్న ఈ వాక్యాన్ని వాళ్ళు చదవడం వదిలేశారు. ఇంపార్టెంట్ అయిన వాక్యం అదే, కానీ అదే చదవడం వదిలేశారు వీళ్ళు. చూడండి ఇక్కడ వాళ్ళ గుంటనక్క తెలివితేటలను గమనించండి. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరినీ వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకుని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటిమీద నుండి క్రిందపడిన దుప్పటిను పట్టుకుని నీటిమీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడనెను. ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతను చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచియున్నదని చెప్పుకుని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసిరి. చూసావా అదన్నమాట. ఏది సార్, నేను తీసుకోబడిన తర్వాత మరలా నేను నీకు కనిపిస్తే నువ్వు అనుకున్నది జరుగుతుంది, కనిపించకపోతే జరగదు అని చెప్పి ఏలియా వెళ్ళిపోయాడు. అవును, పదవచనంలో ఏలియా వెళ్ళిపోయేటప్పుడు ఎలీషాకి ఏలియా కనబడితే ఏలియా మీదనున్న ఆత్మ ఎలీషా మీదకు రెండు పాళ్ళు వస్తుంది. ఏలియా గాని వెళ్ళిపోయేటప్పుడు ఎలీషాకి కనిపించకపోతే ఏలియా యొక్క ఆత్మ ఎలీషా మీదకి రాదు. సరే, ఆ తర్వాత ఏలియా కనబడలేదు అని రాయబడింది. అలాంటప్పుడు ఏలియా ఆత్మ ఎలీషా మీదకి ఎలా వస్తుంది? కనిపించలేదని మీరు అంటున్నారు, కనబడ్డాడని నేనంటాను. ఎందుకంటే నక్కలు కోళ్ళను ఎత్తుకెళ్ళిపోయినట్టు మీరు కొన్ని వాక్యాలను ఎత్తుకెళ్ళిపోయారు. మీకు అనుకూలమైనవే చదివారు. నిజానికి ఒక వాక్యం తీయకూడదు, దానికి కలపకూడదు, కానీ మీరు అదే చేస్తున్నారు. వాక్యాన్ని తీస్తున్నారు, వాక్యాన్ని కలుపుతున్నారు, మీకు అనుకూలమైన వాక్యాన్ని మాత్రమే ఇందులో చదువుతున్నారు. నిజంగా ఏలియా ఎలీషాకి కనిపించలేదా? కనిపించలేదని అంటున్నారు కదా. చూడండి 12వ వచనం మొదటి లైన్ని మీరు చదవడం వదిలేశారు. ఎలీషా అది చూసి, ఏది చూసి? 11వ వచనంలో ఏలియా వెళ్ళిపోవడం చూసి, అందుకే 12వ వచనం ఉంది. ఏలియా అది చూసి అని ఉంది అక్కడ. దాన్ని మీరు చదవడమే మానేశారు, అంటే మీకు అనుకూలంగా లేనివి మాత్రం చదవడం మానేశారు. మీరు గుడ్డివారై ఉండి ప్రజలను కూడా గుడ్డివారుగా చేస్తున్నారు. గమనించండి 12వ వచనం మొదటి లైన్ ప్రకారము ఎలీషా ఏలియా వెళ్ళిపోవడం చూశాడు, అలాగే ఏలియా వెళ్ళిపోయేటప్పుడు నేను నీకు కనబడితే రెండు పాళ్ళు పొందుకుంటావని ఎలీషాతో చెప్పాడు. అలాగే ఏలియా వెళ్ళిపోయేటప్పుడు ఎలీషా చూశాడు కాబట్టి ఏలియా యొక్క ఆత్మ రెండు పాళ్ళు పొందుకున్నాడు ఎలీషా. ఏలియా ఆత్మ ఎలీషా మీదకి వచ్చిందని శిష్యులు అనుకున్నారు, దేవుడు చెప్పలేదు. ఏలియా ఆత్మ ఎలీషా మీదకి వచ్చిందని మీరు అంటున్నారంటే ఏలియా అబద్ధం చెప్పాడని మీరు అంటున్నట్లు. ఏలియా ఆత్మ ఎలీషా మీదకి వచ్చిందని దేవుడు చెప్పలేదని అంటున్నారు. మరి 12వ వచనం మొదట్లో ఆయన ఏంటినైనా అది మీరు ఎందుకు చదవలేదు? మరలా 12వ వచనంలో మీరు గమనించండి, అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయేను. మరలా అనే పదం ఎప్పుడు వాడతారండి? మరలా అనే పదము 2వసారి వాడతారు. మొదటిసారి జరిగిన తర్వాత మరలా అనే పదాన్ని ఉపయోగిస్తారు. అంటే 12వ వచనం మొదటి లైన్లోని ఎలీషా ఏలియాను చూశాడు కానీ కనబడలేదని మీరంటున్నారు. మరలా కనబడలేదు అనేదానికి పూర్తిగా కనబడలేదని మీరు వక్రీకరించారు ఈ వాక్యాన్ని. అక్కడ ఏలియా దుప్పటి మాత్రమే పడింది. దేవుని ఆత్మ ద్వారా కార్యాలు జరుగుతాయి కానీ మనుషుల ఆత్మ వల్ల కార్యాలు జరగవు. ఎలీషా అక్కడ దుప్పటి మాత్రమే పొందుకోలేదు, ఏలియా యొక్క ఆత్మను రెండు పాళ్ళు ఎక్కువగా పొందుకున్నాడు. ఎందుకంటే 10వ వచనంలో ఏలియా అంటున్నాడు, నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును. ఖచ్చితంగా ఏలియా వెళ్ళిపోయేటప్పుడు ఎలీషాకు కనబడ్డాడు 12వ వచనంలో. ఎలీషా అది చూసి, కానీ మీరేమో ఆ వచనాన్ని పూర్తిగా చదవకుండా 12వ వచనాన్ని సగం నుండి చదివారు. ఏలియా అతనికి మరలా కనబడకపోయేనని చదివారు. మరలా అనే పదము మొదటిసారి కనిపించిన తర్వాత 2వసారి, అంటే మరలా అనే పదము 2వసారి ఉపయోగిస్తారు. దీన్ని మీరు ఆ వాక్యాన్ని సగం వదిలేసి సగం చదివి మీ ఇష్టం వచ్చినట్లు వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. ఒకసారి మీరే చూడండి, వీళ్ళు వాక్యాన్ని ఎలా చదువుతున్నారో బాగా గమనించండి. 2వ రాజులు 2:9-15 చదువమ్మా. ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదకొచ్చినట్లు దయచేయమనను. అందుకతడు, నువ్వు అడిగినది కష్టతరంగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును.
కనబడిన ఎడల అది కాకపోనని చెప్పాను. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరినీ వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటిమీద నుండి క్రిందపడిన ఆ దుప్పటిను పట్టుకుని నీటిమీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడనను. ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతను చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచున్నదని చెప్పుకుని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసిరి. గమనించరు కదా వీళ్ళు వాక్యాన్ని ఎలా చదివారు? ఇలా ఒక వాక్యాన్ని తీసి ఇంకో వాక్యాన్ని కలిపి ఇలాంటి వారిని ఏమనాలి? ప్రత్యక్షత లేనప్పుడు ఇలాంటి అర్థం కావాలే. సరే మూడోసారి ఏలియా. సార్ ముందు ఎలీషా కోసం. మాకు అర్థమైందా ఇంత తప్పు చెప్పాడని? కంటిన్యూ చేయని పోని. ఇప్పుడు అర్థమైందా? వాక్యాన్ని పూర్తిగా చదవకుండా సగం సగం చదివి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పేవారు మీరేనని ఇప్పుడు అర్థమైందా? వాక్యాన్ని వక్రీకరించేంత ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. సత్యాన్ని ప్రకటిస్తున్నామని చెప్పుకుంటూ పూర్తిగా అబద్ధాన్నే ప్రకటిస్తున్నారు కదా. చెప్పండి. మూడోసారి బాప్తిజం యోహానుగా వచ్చాడు. అగ్నిరథాల మీద వెళ్లిపోయిన ఏలియా బాప్తిజం ఇచ్చి యోహాను ఒకటి కాదని నేను అంటాను, ఒకటే అని మీరు ప్రూవ్ చేస్తారా? వాళ్ళిద్దరూ ఒకటేనని ఎవరన్నారు? బాప్తిజం ఇచ్చి యోహానులో ఏలియా యొక్క ఆత్మ పరిపూర్ణంగా పనిచేసింది. బాప్తిజం ఇచ్చి యోహాను ఏలియా యొక్క ఆత్మను పరిపూర్ణంగా కలిగి ఉన్నాడు. ముందు యోహాను 1:21కి అర్థం చెప్పండి. కాగా వారు మరి నీవెవరు, నీవు ఏలియావా అని అడుగుగా అతడు కాననెను. చెప్పండి సార్, బ్రహ్మ అబద్ధం చెప్పాడా, బాప్తిజం ఇచ్చి యోహాన్ అబద్ధం చెప్పాడా? అంటే ఇక్కడ యేసుక్రీస్తు అబద్ధం చెప్పాడా? ముందు లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు అబద్ధం చెప్పాడో నిజం చెప్పాడో చెప్పండి. బాప్తిజం ఇచ్చి యోహాను అగ్నిరథాల మీద వెళ్లిపోయిన ఏలియా కాదు. అగ్నిరథాల మీద వెళ్ళిపోయిన ఏలియానే ఈ బాప్తిజం ఇచ్చి యోహాన్ అని ఎవరన్నారు మీతో? అయ్యో, ఎలా తప్పులు పట్టాలో, ఎలా వాక్యాన్ని వక్రీకరించాలో అని బాగా ఆలోచించి ఆలోచించి బొర్రలు పాడైపోయినట్టుకున్నాయి పాపం. మలాకీలో చెప్పబడిన రాబోవు ఏలియా. ఓహో, ఏమంటివి రాజా? ఇందాకనే కదా బాప్తిజం ఇచ్చి యోహాను ఏలియా కాదంటివి, మరలా ఏమొచ్చినది నీకు? యోహానుని ఏలియా అంటుంటివి. ఇటువంటి రెండు నాలుకలు కలిగిన జీవి ఏదో ఉండాలే సృష్టిలో. వాళ్ల పేర్లు ఒకటే కాని మనుషులు వేరు. ఏలియా యొక్క ఆత్మీయు శక్తియు అని గాబ్రియాలు దూత చెప్పింది, రాబోవు ఏలియా ఇతనే అని యేసు చెప్పింది, మలాకీలో చెప్పబడిన ఏలియా కోసమే. వావ్, మైండ్ బ్లాక్. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి మరలా సీన్ రిపీట్ చేయండి. మూడోసారి బాప్తిజం యోహానుగా వచ్చాడు. అగ్నిరథాల మీద వెళ్లిపోయిన ఏలియా బాప్తిజం ఇచ్చి యోహాను ఒకటి కాదని నేను అంటాను, ఒకటే అని మీరు ప్రూవ్ చేస్తారా? బాప్తిజం ఇచ్చి యోహాను అగ్నిరథాల మీద వెళ్లిపోయిన ఏలియా కాదు, మలాకీలో చెప్పబడిన రాబోవు ఏలియా. వాళ్ల పేర్లు ఒకటే కాని మనుషులు వేరు. ఏలియా యొక్క ఆత్మీయు శక్తియు అని గాబ్రియాలు దూత చెప్పింది, రాబోవు ఏలియా ఇతనే అని యేసు చెప్పింది, మలాకీలో చెప్పబడిన ఏలియా కోసమే. అదేంటి నాయన, అగ్నిరథాలపై ఏలియా అంటావు, మలాకీ 3లో ఏలియా అంటావు, ఇంతకీ బైబిల్లో ఎంతమంది ఏలియాలున్నారు? మీ మాట మీద మీకే క్లారిటీ లేనప్పుడు ఇక నేను చెప్పేది ఏమర్థమవుతుందో ఏంటో. బాప్తిజమిచ్చు యోహాను నిర్వర్తించవలసింది సగమే నిర్వర్తించాడు, మిగతా సగం నిర్వర్తించడానికి ఎవరోకులు రావాలి కదా. సగమే నెరవేర్చాడా? మలాకీ 4వ అధ్యాయంలో ఏలియా వచ్చి తండ్రుల హృదయాలు పిల్లలు తట్టుకు, పిల్లల హృదయాలు తండ్రులు తట్టుకు తిప్పుతాడని రాయబడి ఉంది. కానీ లోక 1:17లో యోహాను తండ్రుల హృదయాలు పిల్లల తట్టు తిప్పుతాడని మాత్రమే రాయబడి ఉంది. సార్, పాత నిబంధనలో వచనాలు కొత్త నిబంధనలో చెప్పినప్పుడు కొన్ని పదాలు మారతాయి, కానీ వాటి అర్థం మాత్రం అలాగే ఉంటుంది. ఆ విషయం మీకు తెలుసనుకుంటాను. తెలుసు, అక్కడ అలాంటి పదాలు లేవని కూడా నాకు తెలుసు. నిజమే సహోదరులారా, కాదనట్లేదు. కానీ మలాకీ 4, 5, 6 మీరు చూపించే వాక్యం లాంటిది కాదని గ్రహించండి. ఎందుకంటే మీరు చూపించిన ప్రతి వాక్యంలో ఒకే సందర్భం కోసం రాసి ఉంటుంది. కానీ మలాకీ 4లో ఒకే వాక్యంలో 2 సందర్భాలు దాగి ఉన్నాయి. 1, తండ్రుల హృదయం పిల్లల తట్టునకు, 2 పిల్లల హృదయం తండ్రుల తట్టునకు. మీరన్నట్టు ఒకవేళ మలాకీ 4లో వాక్యం క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి దాని అర్థం మారినట్లయితే, అది ఒకే సందర్భం అయితే దాని అర్థం ఇలా ఉండాలి,
పాత నిబంధనలు వాక్యం ఏముంది? తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు, పిల్లల హృదయములను తండ్రుల తట్టునకు. ఇప్పుడు ఇది కొత్త నిబంధనలోకి వచ్చేసరికి పితరుల మనస్సులను పిల్లల వైపునకనో లేక తండ్రుల ఆలోచనలను పిల్లల వైపునకనో అని రాసి ఉండాలి. కానీ క్రొత్త నిబంధనలో అలా లేదు. పాత నిబంధనలో ఎలా రాసి ఉందో అలానే కొత్త నిబంధనలో కూడా రాసింది. అయితే పాత నిబంధనలో రెండు భాగాలుగా ఉన్న వాక్యం క్రొత్త నిబంధనలో ఒక భాగమే రాసింది. అది కూడా బాప్తిస్మిచ్చి యోహాను పరిచర్య కోసం. పాత నిబంధనలో ఉన్న వాక్యము ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు మాత్రమే కొత్త నిబంధనలో రాసింది. ఉదాహరణకు ఇంకో వాక్యాన్ని మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 61:1-2 వచనాల్లో ఉన్న అదే వాక్యము లూకాసువార్త 4:18-19 కూడా ఉంది. ఈ వాక్యము మీరు అన్నట్లు పదాలు వేరైనా ఒకే అర్థంతో రాయబడింది. నిజమే. కానీ యెషయా గ్రంథం 61:1-2 ఒకే వాక్యంలో రెండు భాగాలు ఉన్నాయి. మొదటిది యెహోవా హితవచ్చరమును, రెండవది దేవుని ప్రతిదండ దినమును. కానీ లూకా 4 యెహోవా హితవచ్చరమును ప్రకటించుటకు అని ఒక భాగమే రాయబడింది. ఆయన అప్పుడు హితవచ్చరం ప్రకటించడానికే వచ్చాడు. అంటే ఒక భాగాన్ని నెరవేర్చాడు, రెండవ భాగమైన ప్రతిదండన చేయడానికి ఆయన రానై ఉన్నాడు. అందుకే యేసు యెషయా గ్రంథం చదివేటప్పుడు ప్రతిదండన దినం గురించి చదవడం వదిలేశాడు, ఎందుకంటే అది ఆ సమయం కాదు. అలాగే మలాఖీ 4 కూడా ఒకే వాక్యంలో రెండు భాగాలు ఉన్నాయి. అంతేగాని మీరు అన్నట్లు ప్రాత నిబంధనలో వాక్యం కొత్త నిబంధనలోకి వచ్చేసరికి అర్థం మాత్రం మారలేదు. ఒకసారి లోకా 1:16-17 చదువు. ఇశ్రాయేళ్లు అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి. ఇక్కడ తండ్రులు అంటే ఆత్మలకు తండ్రి అయిన దేవుడు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము, పిల్లలు ఇశ్రాయేలీలు. దేవుని గూర్చి అబ్రహాం గూర్చి బోధిస్తూ ఇశ్రాయేలీల్ని దైవభయం కలిగిన వారిగాను, అబ్రహాం వలె క్రియలు విశ్వాసం కలిగిన వారుగాను చేయడమే యోహాను పని. ఇశ్రాయేలీలు అనేకుల్ని దేవుని వైపుకు తిప్పును అని, అవిధేయులు నీతిమంతుల వైపు తిప్పును అని రాయబడింది. అంటే పిల్లల హృదయాలు తండ్రి వైపు తిప్పడం కాదా? ఇక్కడ వాక్యం ఏమనుందంటే తండ్రుల హృదయాలను పిల్లల తట్టునకు త్రిప్పునానుంది. మీరేమో పిల్లల హృదయాలను తండ్రుల తట్టు తిప్పును అని అర్థం చెప్తున్నారు. మరి యోహాను ఎక్కడ తండ్రుల హృదయాలను పిల్లల వైపు తిప్పాడు? మీరన్నట్టు తండ్రులంటే అబ్రహాము మరియు యేసుక్రీస్తు యొక్క హృదయాలను పిల్లలైన ఇజ్రాయేలీల వైపు తిప్పాడా? దీనికి సమాధానం చెప్పండి. మరలా ఈ వీడియో క్లిప్ని చూద్దాం. ఒకసారి లోకా 1:16-17 చదువు. ఇశ్రాయేళ్లు అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి. ఇక్కడ తండ్రులు అంటే ఆత్మలకు తండ్రి అయిన దేవుడు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము, పిల్లలు ఇశ్రాయేలీలు. దేవుని గూర్చి అబ్రహాం గూర్చి బోధిస్తూ ఇశ్రాయేలీల్ని దైవభయం కలిగిన వారిగాను, అబ్రహాం వలె క్రియలు విశ్వాసం కలిగిన వారుగాను చేయడమే యోహాను పని. ఇశ్రాయేలీలు అనేకుల్ని దేవుని వైపుకు తిప్పును అని, అవిధేయులు నీతిమంతుల వైపు తిప్పును అని రాయబడింది. అంటే పిల్లల హృదయాలు తండ్రి వైపు తిప్పడం కాదా? తండ్రులు అంటే అబ్రహాము మరియు యేసుక్రీస్తు అంటున్నారు, పిల్లలు అంటే ఇజ్రాయేలీలు అంటున్నారు. మీరన్నట్టు తండ్రుల హృదయములను పిల్లల తట్టు త్రిప్పడం అంటే అబ్రహాము మరియు యేసుక్రీస్తు హృదయాలను పిల్లలైన ఇజ్రాయేలీల వైపు త్రిప్పడమా? అక్కడ వాక్యం అలా లేదు. తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు త్రిప్పును అని ఉంది. మీరేమో ఈ వాక్యానికి పూర్తిగా రివర్స్లో అర్థం చెప్తున్నారు. ఇదండి మన యూసీవీసి వారు వాక్యానికి అర్థం చెప్పే విధానం. చూశారు కదా, పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ వాక్యానికి సరైన అర్థం చెప్తుంది. కానీ వీరేమో సత్యాన్ని ప్రకటిస్తున్నామంటూ సాతాను యొక్క అబద్ధాన్ని చెప్తూ వాక్యానికి పూర్తి రివర్స్లో అర్థం చెప్తున్నారు. వీడియోస్ చూస్తున్న సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. యూసీవీసి సహోదరులు చెప్పేది ఎంతవరకు వాస్తవమో గ్రహించండి. ఏలియా వచ్చి సమస్తాన్ని చక్కపెట్టను అని ప్రభువు చెప్తుంటే సగమే చేశాడని మీ ప్రవక్త చెప్తున్నాడు, ఎవరి మాట నమ్మమంటారు? అయితే ఏలియా వచ్చి సమస్తము ఎక్కడ చక్కబెట్టాడు, ఏమి చక్కబెట్టాడు? అసలు చక్కబెట్టడం అంటే అర్థమేమిటి? బాప్తిజమిచ్చి యోహాను అగ్నిరథాల మీద వెళ్లిపోయిన ఏలియా కాదు. మలాఖీలో చెప్పబడిన రాబోవు ఏలియా. వాళ్ల పేర్లు ఒకటే కాని మనుషులు వేరు. ఏలియా యొక్క ఆత్మీయు శక్తియు అని గాబ్రియేలు దూత చెప్పింది, రాబోవు ఏలియా ఇతనే అని యేసు చెప్పింది, మలాఖీలో చెప్పబడిన ఏలియా కోసమే. అయితే మీకు ఇంకొక ప్రశ్న, బాప్తిస్మిచ్చి యోహాను కాలము ప్రభు యొక్క మహాభయంకరమైన దినమేనా? ఎందుకంటే ఇక్కడ లేఖనం అదే కదా చెప్తుంది, భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను పంపుదును అని. అయితే బాప్తిస్మిచ్చి యోహాను
ప్రభు యొక్క మహాభయంకరమైన దినానికి ముందు వచ్చాడా? బాప్తిస్మిచ్చి యోహాను కాలంలో ప్రభువు వచ్చింది మహాభయంకరమైన దినమా? బాప్తిస్మిచ్చి యోహాను కాలమే దేవుని యొక్క మహాభయంకరమైన దినమైతే మరిప్పుడు రాబోతున్న దినమేంటి?